టన్నుల కొద్ది బంగారం తరలించేశారు. ఈ మాట మామూలుగా ఎక్కువగా క్రైమ్ సీన్లో వింటూ ఉంటాం, కానీ అది సాధ్యమవుతుందా టన్నుల కొద్ది బంగారం? కానీ ఒకప్పుడు సాధ్యమైందంట. ఇప్పుడు ఎన్నికల సమయంలోనే ఇలాంటి నిజాలు బయటకు వస్తాయి. ఇవి నిజాలు అనుకోవాలా, లేదంటే ప్రత్యర్థి మీద సంధించే ఆరోపణాస్త్రాలు అనుకోవాలా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ కిరణ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బరిలోకి దిగుతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం ఆయన బరిలోకి దిగుతున్న నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి మీద తాజాగా చేస్తున్న ఆరోపణలు, అవి ఒకప్పుడు సత్యసాయిబాబా మరణం తర్వాత అక్కడి నుంచి కిలోలు కిలోల బంగారాలు, టన్నుల బంగారాలు ఆయన తరలించేశారు, ఆయన ఆస్తిని ఆయన డబ్బుని ఈయన తీసుకెళ్ళిపోయారు అక్కడి నుంచి అంటూ ఒక సంచలన ఆరోపణలే చేశారు పెద్దిరెడ్డి కుటుంబం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే స్వయంగా ఈ ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాయలసీమ జిల్లాల వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అసలు సోదిలోనే లేని వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. ఒక్కసారిగా ఆయన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారో ఆయన మీద కూడా ఈ ఆరోపణాస్త్రాలు విమర్శనాస్త్రాలు బలంగానే సంధిస్తుంది వైసీపీ. అంటే నిన్న మొన్నటి వరకు ఒక రకంగా మిథున్ రెడ్డి వాటం పాలవుతారా అంటే, గతంలో వరుసగా రెండుసార్లు ఆయనకు వచ్చిన మెజారిటీ చూస్తే కనుక ఖచ్చితంగా అసలు కిరణ్ కుమార్ రెడ్డి ఆయన్ని టచ్ చేయడమే కష్టమని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు కూటమి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటుంది అని అనుకుంటున్నారో ఏంటో తెలియదు, కానీ ఈ స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా పెద్దిరెడ్డి కుటుంబం కూడా కాస్తంత భయపడుతుందా, మిథున్ రెడ్డి కూడా ఆయన గెలుపు మీద అంటే ఆయన మెజారిటీని చీల్చేస్తారనా, లేదంటే ఆయన ఓటమి మీదే ప్రభావం చూపిస్తారనా? ఏది ఏమైనా ఈ ఆరోపణల వల్ల మళ్ళీ మరొకసారి కిరణ్ కుమార్ రెడ్డి బాగా హైలైట్ అవుతున్నారు. ఆయన మాజీ సీఎం అయినా సరే తర్వాత ఆయన సొంతంగా జై సమైక్యాంధ్ర అనే ఒక పార్టీ పెట్టుకోవడం, కనీసం ఒక్క స్థానం కూడా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోకపోవడం, ఆ పార్టీ కనుమరుగైపోయింది కంప్లీట్గా. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన బీజేపీ నుంచి అక్కడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం, మిథున్ రెడ్డి లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేరుగా ఆయన్నే టార్గెట్ చేయడం మరొకసారి ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది. నిజంగా ఆయన అన్ని కోట్ల రూపాయల విలువైన బంగారం, టన్నులు టన్నులు బంగారం అక్కడి నుంచి నిజంగా తరలించేశారు. ఎన్నికల ముందు ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉంటాయి, అవి వాస్తవాలు అవాస్తవాలు తెలియదు, కానీ వినడానికి మాత్రం బాగుంటాయి.